బ్రహ్మముడి సీరియల్లో రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతోంది, అసలు సీరియల్లో ఉండే ట్విస్ట్లు ఏంటి అనేవి ఈరోజు చూద్దాం. గుళ్ళో ప్రసాదాలు తినిపించుకొని ప్రదక్షిణాలు పూర్తి చేసుకొని అన్నీ అయ్యాక ఇంటికి వచ్చేస్తారు కావ్య అండ్ రాజ్ ఫ్యామిలీ. రాజ్ స్నానం చేసి రెడీ అవుతూ ఉండగా పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది. సార్, స్వప్న కనిపించడం లేదంటూ కావ్య మేడం పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశారు అని రాజ్కి ఆ స్టేషన్ ఎస్ఐ చెప్తాడు. దాంతో రెండో రోజు ఉదయం కావ్యని అందరి ముందు నిలదీస్తాడు రాజ్. అసలు మొన్న నువ్వెవరికి చెప్పకుండా చీర ముసుగేసుకొని ఎక్కడికి వెళ్ళావు కావ్య అని సీరియస్గా అడిగేసరికి జరిగింది మొత్తం చెప్పేస్తుంది. అప్పుడు రాజ్, నేనే స్వప్నని తీసుకొస్తాను, ఆమె జరిగిందంతా బయట పెడుతుంది అని ఫుల్ స్పీడ్లో ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు. అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్వప్న గురించి అడుగుతాడు. ఆమె కనిపించిందన్న ఏరియాకి వెళ్ళి ఆమె ఫోటో చూపించేసరికి ఆమె ఎక్కడ ఉంటుందో అక్కడి వాళ్ళు చెప్తారు. ఇక రాజ్ పోలీస్ వెళ్ళి ఆ గది తలుపు కొట్టేసరికి స్వప్న వచ్చి తలుపు తీస్తుంది. ఆ వెనకే ఎవరు అంటూ రాహుల్ కూడా వచ్చి చూసేసరికి ఇంటి గుమ్మంలో నిలబడిన రాజుని చూసి ఒక్కసారిగా అవాక్కైపోతాడు. అంతే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఏం చెప్పాలో తెలియక రాజుని పోలీస్ని ఇంట్లోకి ఇన్వైట్ చేస్తాడు రాహుల్. స్వప్న నువ్వేంటి ఇక్కడ, అయినా నీతో రాహుల్ ఉన్నాడేంటి? అరే రాహుల్ నువ్వేంటి స్వప్నతో ఇలా ఎవరికి కనిపించకుండా దాక్కున్నారు, అసలు ఏమైంది? స్వప్న కనిపించడం లేదని కావ్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందట. స్వప్న కోసం నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను, మీరేమో ఇలా కనిపించారు, అసలు ఏం జరిగింది? అయినా మీరిద్దరు కలవడం ఏంటిరా అని ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు రాజ్. ఇక రాహుల్ నీళ్లు నవ్వులుతూ ఏదో అలా జరిగిపోయిందిరా, సారీ అనేసరికి, ఏమైంది అసలు, నాకు సారీ చెప్పడం ఏంటిరా నువ్వు అని అంటాడు రాజ్. అప్పుడు స్వప్న సీరియస్గా, ఇదంతా కావ్య చేసిన పని, కావ్య నా మీద లేనిపోనివన్నీ అందరికీ చెప్పి నీకు కూడా చెప్పి నా మీద ప్రేమను తుంచేసింది కదా అని